హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి పర్సీ జాక్సన్ అండ్ ద ఒలింపియన్ సిరీస్కి సంబంధించి ఒక చిన్నపాటి గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. ఈ సిరీస్ అనేది December 20 నుంచి డిజ్నీ ప్లస్ హాస్టార్లో ప్రీమియర్ కాబోతుంది. అండ్ జాక్ స్నైడర్ డైరెక్ట్ చేసిన రెబల్ మూన్ అనే సైఫై యాక్షన్ అడ్వెంచర్ మూవీ యొక్క అఫీషియల్ తెలుగు టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈ మూవీ 2 పార్ట్స్గా ఉండబోతుందని ట్రైలర్లో రివీల్ చేశారు. పార్ట్ 1 ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ మూవీ అనేది ఈ ఇయర్ December 22 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతుంది. అండ్ పార్ట్ 2 ది స్కేర్ గివర్ ఈ మూవీ అనేది నెక్స్ట్ ఇయర్ April 19 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపెన్ హ్యామర్ మూవీ తర్వాత హాలీవుడ్లో ఇంకో బిగ్ స్టార్ యొక్క బయోపిక్ మూవీ రాబోతుంది. అదే మైఖేల్ జాక్సన్ యొక్క బయోపిక్ మూవీ. ఈ మూవీని ఆంటోన్ ఫుక్వా అనే డైరెక్టర్ తీయబోతున్నారు. ఈయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, మైఖేల్ జాక్సన్ లైఫ్లో జరిగిన గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని ఈవెంట్స్ని ఈ మూవీలో కవర్ చేయబోతున్నారంట. అండ్ మైఖేల్ జాక్సన్ మీద జరిగిన కాంట్రవర్సీస్ని కూడా ఈ మూవీలో చూపించబోతున్నారని ఆయన కన్ఫర్మ్ చేశారు. రీసెంట్గా వచ్చిన బ్లూ బీటల్ మూవీ ఓల్డ్ డీసీయునా లేదా న్యూ డీసీయునా అని చాలామందికి డౌట్ ఉంది. దీని గురించి జేమ్స్ గన్ ఒక క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే, ఈ క్యారెక్టర్ అనేది ఏ యూనివర్స్లో ఉందో క్లారిటీ లేనప్పటికీ న్యూ డీసీయూలో మాత్రం కన్ఫర్మ్గా కంటిన్యూ అవుతుందని ఆయన కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్లీ బ్లూ బీటల్ మూవీ అనేది డీసీయూలో ఒక కొత్త సూపర్ హీరో యొక్క ఇంట్రొడక్షన్ మూవీ కాబట్టి ఏ యూనివర్స్లో అయినా ఈజీగా ఫిట్ చేయొచ్చు. అండ్ అలాగే యాక్టర్ జాన్ క్రెసెన్స్కి న్యూ డీసీయూలో బ్యాట్మెన్గా కనిపిస్తాడు అని వచ్చిన రూమర్స్ని డైరెక్టర్ జేమ్స్ గన్ కొట్టిపడేశారు. ప్రజెంట్ హాలీవుడ్లో స్ట్రైక్స్ జరుగుతూ ఉండటం వలన ఎటువంటి క్యాస్టింగ్ చేయడం లేదని జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ స్ట్రైక్స్ వలన దిస్ ఇయర్ November 3 రిలీజ్ కావాల్సిన డ్యూన్ 2 మూవీ నెక్స్ట్ ఇయర్ March 14 పోస్ట్పోన్ అయిపోయింది. అండ్ డ్యూన్ 2 మూవీ కోసం ఆల్రెడీ బుక్ చేసుకున్న థియేటర్స్ని ప్రజెంట్ ది మార్వెల్స్ మూవీ కోసం తీసుకుంటున్నారు. అండ్ ఇంకా మార్వెల్ అప్డేట్స్ విషయానికి వస్తే, ప్రజెంట్ హాలీవుడ్లో జరుగుతున్న స్ట్రైక్స్ అనేవి ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ ఇయర్ రాబోయే క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ తప్ప మిగతా అన్ని మార్వెల్ మూవీస్ అండ్ టీవీ షోస్ అనేవి పోస్ట్పోన్ అయిపోతాయి. ఈ స్ట్రైక్స్ అనేవి స్టార్ట్ అయ్యి 100 రోజులకు పైగా గడిచిపోయినా ఇప్పటి వరకు స్టూడియోస్ వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయట్లేదు. అండ్ మార్వెల్ థండర్ బోల్స్ మూవీని డైరెక్ట్ చేయబోతున్న డైరెక్టర్ జేక్ సెకారియర్ ఈ మూవీ అనేది ఏ మూవీకి సీక్వెల్ కాదని, ఇట్స్ ఎ న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ క్యారెక్టర్స్ పాస్ట్లో చేసిన ఈవెంట్స్ని ప్యారలల్గా ప్రజెంట్కి కనెక్ట్ చేసుకుంటే మూవీకి స్టోరీ ఎలా ఉండబోతుందా అని మనకు ఒక ఐడియా వస్తుందని ఈయన చెప్పుకొచ్చారు. యాక్చువల్లీ థండర్ బోల్స్ మూవీ అనేది బ్లాక్ విడో మూవీకి సీక్వెల్గా ఉండబోతుందని చాలా రూమర్స్ వచ్చాయి. అందుకే ఈ డైరెక్టర్ ఈ మూవీ ఏ మూవీకి సీక్వెల్ కాదని క్లారిటీ ఇచ్చారు. అండ్ అగాధా కోవెన్ ఆఫ్ కయాస్ సిరీస్లో టోటల్ 9 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని న్యూస్ తెలిసింది. అండ్ ఈ సిరీస్ కోసం స్పెషల్గా ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఆ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి రియో విడల్గా ఉండబోతుంది. అండ్ ఈ రియో విడల్ క్యారెక్టర్ కోసం యాక్ట్రెస్ ఆబ్రే ప్లాజాని క్యాస్ట్ చేసినట్టు న్యూస్ తెలిసింది. అండ్ ది మార్వెల్స్ మూవీ డైరెక్టర్ అయిన నియా డకోస్టా రీసెంట్గా ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే, మిస్ మార్వెల్ అండ్ ది మార్వెల్స్ మూవీకి మధ్య పెద్ద టైం జంప్ ఏమి ఉండదని, మిస్ మార్వెల్లో కమాలా ఖాన్కి 16 ఇయర్స్ కదా, ది మార్వెల్స్ మూవీలో కూడా కమాలా ఖాన్కి 16 ఇయర్సే అని ఆవిడ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ డైరెక్టర్ ఎంసీయూలో మరికొన్ని మార్వెల్స్ మూవీస్ని డైరెక్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారని కెవిన్ ఫైగీని అప్రోచ్ అయ్యారంట. ఈవిడ ది మార్వెల్స్ క్యారెక్టర్స్ యొక్క ఫ్యూచర్కి సంబంధించి 17 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ అనేవి కెవిన్ బాబాయ్ ముందు ప్రజెంట్ చేశారంట. అండ్ కెవిన్ బాబాయ్కి ఆ ఐడియాస్ నచ్చాయి కానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని న్యూస్ తెలిసింది. ఎందుకంటే ప్రజెంట్ కెవిన్ బాబాయ్ క్వాంటిటీ కంటే క్వాలిటీ మీద ఫోకస్ చేద్దామని అనుకుంటున్నారంట. అయినా ఈవిడ డైరెక్ట్ చేసిన ది మార్వెల్స్ మూవీయే ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే ఫ్యూచర్కి సంబంధించిన ప్లాన్స్ వేస్తున్నారు ఈవిడ. అండ్ మార్వెల్ ఎకో సిరీస్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే, ఈ సిరీస్లో డేర్ డెవిల్ క్యారెక్టర్ 2 ఎపిసోడ్స్లో కనిపించబోతున్నాడంట. అండ్ డేర్ డెవిల్ కింగ్ పిన్కి మధ్య ఫైట్ కూడా ఉండబోతుందని న్యూస్ తెలిసింది. షీహల్క్ సిరీస్లో లాగా డేర్ డెవిల్ క్యారెక్టర్ని వేస్ట్ చేయకుండా ఉంటే చాలరా బాబు. అండ్ టామ్ హోలెండ్ Spider-Man 4 సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే, రైటర్ స్ట్రైక్ స్టార్ట్ అవ్వక ముందు కెవిన్ ఫైగీ, ఏమీ ప్యాస్కల్ అండ్ కొంతమంది రైటర్స్ కలిసి Spider-Man 4 మూవీ గురించి డిస్కస్ చేసుకున్నారంట. తర్వాత స్ట్రైక్ వలన ఆ డిస్కషన్ అనేది హోల్డ్ చేశారంట. అండ్ టామ్ హోలెండ్ ఈ 4th మూవీకి సంబంధించి భయపడుతున్నారంట. ఎందుకంటే ప్రతి ఫ్రాంచైజ్లో 4th మూవీ అనేది సక్సెస్ అవ్వడం లేదంట. సో ఈ మూవీ కూడా సక్సెస్ అవ్వదేమో అని భయపడుతున్నారంట. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ యొక్క స్టోరీ అనేది టైమ్స్ రన్అట్ అనే కామిక్ ని బేస్ చేసుకుని ఉండబోతుంది. అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. అవేంటంటే, ఈ సీక్రెట్ వార్స్ మూవీ అనేది ఎంసీయూకి చిన్నపాటి సాఫ్ట్ రీబూట్ గా ఉండబోతుందంట. అంటే ఈ మూవీతో అనవసరమైన క్యారెక్టర్స్ ని లేపేసి మెయిన్ క్యారెక్టర్స్ ని, ఇంకా కొత్త క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. అండ్ ఈ మూవీలో ఓజీ క్యారెక్టర్స్ లైక్ టోబీ మెగ్వైర్ స్పైడర్మ్యాన్, ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్మ్యాన్, హ్యూ జాక్మెన్ వుల్వరిన్, ఈ క్యారెక్టర్స్ అన్నిటిని
తిరిగి తీసుకొద్దామని కెవిన్ ఫైకి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ దీనికి సంబంధించి రెండు కాస్టింగ్ అప్డేట్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రైక్స్ జరగక ముందు హ్యూ జాక్మెన్ సీక్రెట్ వార్స్ మూవీలో తనకు ఒక పెద్ద రోల్ కావాలని కెవిన్ ఫైకిని అప్రోచ్ అయ్యారంట. అండ్ రీసెంట్ గా కెవిన్ బాబాయ్ కూడా స్ట్రైక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆండ్రూ గార్ఫీల్డ్ ని స్పైడర్ మ్యాన్ గా తిరిగి తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నారంట. దీనికి సంబంధించి కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ లేదులే కానీ ఇది జరిగే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్ గా చాలా వీడియోస్ చూశాను, థార్ 5 రాబోతుంది, టైకా వైటీటీ అఫీషియల్గా అనౌన్స్ చేశారు, అది ఇది అని చెప్పి చాలా వీడియోస్ వస్తున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే థార్ 5 మూవీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు, మూవీ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. మరి న్యూస్ ఎందుకు వైరల్ అవుతుందంటే రీసెంట్గా థార్ లవ్ అండ్ థండర్ మూవీకి సంబంధించి ఒక స్పెషల్ బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్లో థార్ లవ్ అండ్ థండర్ మూవీ రిలీజ్ అవ్వకముందు ఎప్పుడో జరిగిన ఒక ఇంటర్వ్యూలో టైకా వైటీటీ చెప్పిన మాటల్ని ఆ బుక్లో ఒక ఆర్టికల్లో రాశారు. ఆ ఆర్టికల్లో టైకా వైటీటీ ఏమన్నారంటే ఒకవేళ థార్ 5 మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కనుక ఆయనకు వస్తే హెలా కంటే పవర్ఫుల్ విలన్ ని ఇంట్రడ్యూస్ చేస్తాని, కొత్త ఏలియన్స్ ని కొత్త ప్రపంచాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాని చెప్పుకొచ్చారు. ఇవన్నీ మూవీ రిలీజ్ కి ముందు చెప్పిన మాటలు. కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత మంచి కలెక్షన్స్ వచ్చినప్పటికీ మూవీకి అయితే చాలా నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో థార్ 5 మూవీ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు అండ్ డెవలప్మెంట్ స్టేజ్ లో కూడా లేదు. ఒకవేళ ఫ్యూచర్ లో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే చెప్పడానికి నేనున్నా కదా, మీరు కంగారు పడద్దు. అండ్ ఇక మన టాపిక్స్ లోకి వచ్చేస్తే ప్రెజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యొక్క లాంగ్ షెడ్యూల్ అయితే బిగిన్ చేసుకున్నారు. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ గారితో పాటు మిగతా యాక్టర్స్ కూడా జాయిన్ అయిపోయారు. అండ్ ఈ మూవీలో సాక్షి వైద్య కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నాయని ఆవిడ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఓజీ మూవీ టీజర్ అనేది 2 సెప్టెంబర్ న రాబోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ టీజర్ అనేది అర్జున్ దాస్ వాయిస్ ఓవర్తో ఉండబోతుందంట. SSMB29 మూవీలో ఒక హాలీవుడ్ యాక్టర్ని కూడా తీసుకునే ఛాన్స్ ఉందని విజేంద్ర ప్రసాద్ గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీ అనేది ఆఫ్రికాలో జరిగే ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఉండబోతుందని ఆయన చెప్పుకొచ్చారు. అండ్ అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 22 రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకో 2-3 రోజుల్లో రావచ్చు. అండ్ సలార్ మూవీ యొక్క ట్రైలర్ అనేది త్వరలో రాబోతుందని హోంబలి ఫిలిమ్స్ వాళ్ళు యూట్యూబ్లో ఒక షార్ట్ పెట్టి ఆ షార్ట్ యొక్క టైటిల్లో మెన్షన్ చేశారు. ఎప్పుడొస్తుందో చెప్పలేదు కానీ అది త్వరలో రాబోతుంది, గెట్ రెడీ ఫర్ దట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై.